సినిమా ఆయన మహా వీడియో టాకీస్ రాజా నేను మిస్టర్ బి నా మాట సూటి గా ఉంటది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో ఆదిపురుష్ మూవీ సెన్సేషనల్ మేనియా దేశం మొత్తాన్ని ఊపేస్తుంది ఆదిపురుష్ మూవీ ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత రిలీజ్ అప్పుడు ఇలాంటి మేనియా ఉంటది అని మాక్సిమం ఎక్కువ మంది అనుకోలేదు అయిపోయింది సినిమా పని అనుకున్నారు చాలా మంది కానీ మూవీ టీమ్ గ్యాప్ తీసుకుని సినిమా రిలీజ్ ని వాయిదా వేసి ఫ్యాంటాస్టిక్ గా స్ట్రాటజీని రచించి బ్లాస్టింగ్ కంబ్యాక్ ఇచ్చారు నిజంగా ఆదిపురుష్ మూవీ టీమ్ వండర్ఫుల్ గా స్ట్రాటజీని అప్లై చేశారు నెగిటివిటీ మీద యుద్ధం ప్రకటించి గెలిచారు రెండు పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయి ఆదిపురుష్ మూవీ టీమ్ చేతిలో ఆయుధాలు రెండింటినీ కూడా పర్ఫెక్ట్ గా ప్రయోగించారు రెండు ఆయుధాల ప్రయోగం అద్భుతంగా సక్సెస్ అయ్యింది అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది ఇంతకీ ఆ ఆయుధాలు ఏమిటి అంటే జై శ్రీరామ్ అనే ఎమోషన్ రెండు రెబల్ స్టార్ ప్రభాస్ ఆ రెండు ఆయుధాల శక్తిని పర్ఫెక్ట్ గా అంచనా వేసి వినియోగించాల్సిన విధంగా వినియోగిస్తూ ప్రయోగించారు ఆ ప్రయోగం రిజల్టే బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం మిగతా చోట్ల ఏమో కానీ హైదరాబాద్ లో మాత్రం ఆదిపురుష్ మూవీని చూడాలి అనుకుంటున్న సినిమా ప్రేక్షకుల్ని గట్టిగా ఉడికించేస్తున్నారు అరే ఒక్క చోట కాకపోతే ఒక్క చోటైనా టికెట్లు దొరక్క ఫ్రస్ట్రేషన్ తో సలసలా కాగిపోతున్నారు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు టికెట్లు ఎప్పుడైపోతున్నాయో అర్థమే కావట్లా మెరుపు దిగన్నా కాస్త కనపడుద్ది ఫస్ట్ రోజున ఆదిపురుష్ మూవీ చూడటానికి హైదరాబాద్ లో టికెట్లు అయితే కనపడటమే లేదు ఏంట్రా ఈ పరిస్థితి అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏమిటి అంటే మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కూడా భారీ రేంజ్ లో టికెట్స్ బ్లాక్ చేసి పెట్టేశారు పలుకుబడిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి డిస్ట్రిబ్యూటర్లతోనే టికెట్లు బ్లాక్ చేయించేసి వందలు తీసుకుంటున్నారని తెలుస్తుంది ఆపై కొంతమంది ఆదిపురుష్ మూవీని ఫ్రీగా చూపిస్తామని ముందే ప్రచారం చేసేసుకున్నారు వాళ్ళు దాదాపు ఒక 20,000 వరకు టికెట్లు బ్లాక్ చేశారు అని తెలుస్తుంది ఇంతలా ఇన్ఫ్లుయెన్సింగ్ పవర్ గేమ్ నడుస్తున్నప్పుడు సామాన్యులకి టికెట్లు ఎలా ఈజీగా దొరుకుతాయి సో ఫస్ట్ రోజు వరకు ఆదిపురుష్ మూవీకి టికెట్లు దొరకటం అనేది దాదాపు అసాధ్యంగానే కనపడుతుంది పోతే ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ అంతా కూడా భారీ ఎత్తున ఎర్లీ మార్నింగ్ 4 AM షోస్ పడుతున్నాయి వాటికి కూడా డిమాండ్ మామూలుగా లేదు కాకపోతే ట్రై చేస్తే దొరకొచ్చు రేట్లు మాత్రం పేలిపోతాయి మొత్తంగా అయితే ఆదిపురుష్ ఫస్ట్ డే టికెట్ల కోసం హైదరాబాద్ అంతా కూడా బీభత్సమైన టెన్షన్ నడుస్తుంది హైదరాబాద్ అనే కాదు ఇండియా వ్యాప్తంగా చాలా సిటీస్ లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి టూ తెలుగు స్టేట్స్ లోనే కాదు కర్ణాటకలోను నార్త్ లోని అన్ని సర్కిల్స్ లోను పొటెన్షియల్ గానే అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి ఆదిపురుష్ మూవీ హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 9 crore దాటిందని తెలుస్తుంది తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ నియర్లీ 4 crore వరకు ఉందని తెలుస్తుంది అది బ్లాక్డ్ సీట్స్ కాకుండా రిలీజ్ రోజున బ్లాక్ చేసిన సీట్స్ కౌంట్ లోకి వస్తాయి ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ కౌంట్ లోకి వస్తాయి కనిపిస్తున్న ట్రెండ్ ను బట్టి ఆదిపురుష్ మూవీ ఫస్ట్ రోజున ఇండియా వరకే అన్ని వెర్షన్స్ లో కలిపి 90 crore పైన గ్రాస్ చూసే అవకాశాలు కనపడుతున్నాయి 100 crore గ్రాస్ మార్క్ ని టచ్ చేసిన ఆశ్చర్యపోన అవసరం లేదు ఓవర్సీస్ నుండి ఒక 30-35 crore గ్రాస్ కనపడవచ్చు అంటే ఫస్ట్ రోజు వరకే ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 crore గ్రాస్ చూడొచ్చు అని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ కనపడుతుంది ఇండియా వరకే ఆదిపురుష్ హిందీ వెర్షన్ ఫస్ట్ రోజున 40 crore నెట్ చూడొచ్చు అని బలమైన అంచనాలు వినపడుతున్నాయి ఇది మామూలు మెంటల్ మాస్ బీభత్సం కాదు చాలా మంది హిందీ హీరోలకి ప్రస్తుతం ఫస్ట్ రోజున అంత పెద్ద నెంబర్ చూడటం అనేది పెద్ద తీరని కళ అయిపోయింది కానీ ప్రభాస్ టెర్రిఫిక్ మిరాకిల్ చేస్తున్నాడు అసలు సిసలు పాన్ ఇండియా మాస్ స్టార్ అంటే ఎలా ఉంటాడో ఏం చేస్తాడో చూపిస్తున్నాడు మామూలు గొప్ప కాదు ఇది ప్రభాస్ ఆదిపురుష్ మూవీని ప్రమోట్ చేసిందే లేదు ఆదిపురుష్ గురించి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ఇచ్చే ఉద్దేశం కూడా కనిపించడం లేదు సినిమా మాట్లాడుతుంది చూసుకోండి అని ప్రభాస్ కంప్లీట్ గా రిలాక్స్ అయిపోయారు అయినా సినిమాకి అన్బిలీవబుల్ క్రేజ్ అది రియల్ స్టార్ పవర్ అంటే సినిమా మీద అంచనాలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి టాక్ ఎలా వచ్చినా వీకెండ్ 3 రోజుల వరకు మాత్రం బద్దలైపోయే నెంబర్స్ కనపడతాయి ఇండియా వ్యాప్తంగా ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది ఆదిపురుష్ మూవీ ప్రేక్షకుల్ని పలకరించడానికి చూద్దాం ఓం రావత్ ప్రభాస్ కలిసి ప్రేక్షకులకి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో ఇంకా చూసుకుంటే ఆదిపురుష్ మూవీకి పోటీ వచ్చేస్తుందేమోనని చాలా మంది భయపడ్డారు ఒక హాలీవుడ్ మూవీ గురించి కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తుంటే పోటీ లేదు గీటీ లేదు అని క్లియర్ గానే అర్థమవుతుంది ఇప్పుడు మేనియా మొత్తం ఆదిపురుష్ వైపే ఉంది మరో సినిమాని ఈ పరిస్థితిలో పట్టించుకోవటం చాలా వరకు కష్టం అయినా యాజ్ పర్ షెడ్యూల్ ఆ సినిమా థియేటర్స్ కు వచ్చేసింది ఆ సినిమానే ఫ్లాష్ డిసి కామిక్స్ కి చెందిన సూపర్ హీరో ఫ్లాష్ జస్టిస్ లీగ్ లో అతను కూడా ఒక మెంబర్ తెలిసిందేగా సూపర్ హీరోల సినిమాలకు సంబంధించి మార్వెల్ స్టూడియోస్ ఒక ట్రెండ్
మొదలు పెడుతుంది. ఆ ట్రెండ్ ని డీసీ కామిక్స్ స్మూత్ గా ఫాలో అవుతా ఉంటారు. ఎంతైనా ట్రెండ్ సెట్టర్స్ వాల్యూ వేరు, ఫాలోవర్స్ వాల్యూ వేరు. డీసీ కామిక్స్ చూసుకుంటే కొంతవరకు ఆక్వామెన్ తోను, వండర్ ఉమెన్ సెకండ్ ఫిల్మ్ తోను మాస్ సందడి చేయగలిగింది. క్రిస్టోఫర్ నోలన్ బ్యాట్మెన్ సినిమాలు తీసేసి మిగతా డీసీ సూపర్ హీరోల సినిమాలు చూస్తే ఆ సినిమాల్లో ఎక్కువగా ఫిలాసాఫికల్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండదు. అందుకనే మార్వెల్ సూపర్ హీరోలకి ఉన్నంత క్రేజ్ డీసీ సూపర్ హీరోలకి ఉండదు. కానీ ఫ్లాష్ మూవీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూసిన తర్వాత లేదు, ఇందులో మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంది అనిపించింది. అనుకుంటాం, చాలా రకాలుగా అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి. ఈ ఫ్లాష్ మూవీతో కూడా అదే ఎక్స్పీరియన్స్. సరిసర్లే, ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి అని బాలయ్య బాబు లాగా బాధపడాల్సిన పరిస్థితే సినిమా చూస్తున్నాం సేపు. నేనైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను సినిమాని సాలిడ్ గా ఎంజాయ్ చేద్దామని, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మడిచి సంకలో పెట్టుకుని వెళ్ళమన్నారు. ఫ్లాష్ మూవీలో కాన్సెప్ట్ బాగుంది, టైం ట్రావెలింగ్, మల్టీవర్స్, అదర్ డైమెన్షన్స్, ఆల్టర్నేట్ వరల్డ్, ఈ విషయాల్ని డీసీ ఫ్యాంటసీ లెక్కలో వేరే విధంగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అవి బానే ఉంటాయి. ఫ్లాష్ కున్న పవర్ ఏంటో అందరికీ తెలుసు, చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాడు, ఎక్కడికైనా మెరుపులా వెళ్ళిపోతాడు, మెరుపు దిగలాగా కనపడకుండా వెళ్ళిపోతాడు. అతనుకున్న స్పీడ్ పవర్ కి ఎక్స్టెన్షన్ టైం ట్రావెలింగ్ కూడాను. టైం ట్రావెల్ ఎందుకు చేయాలనుకుంటాడు ఫ్లాష్? దానికి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ రీజన్ ఉంటది. వాళ్ళ అమ్మ కోసం చేయాలనుకుంటాడు. మదర్ ఎమోషన్, మదర్ సెంటిమెంట్ చాలా కీలకం ఈ కథలో. ఆ పాయింట్ చాలా బాగుంది అని చెప్పాలి. టైం ట్రావెల్ చేసే కెపాసిటీ ఉంది, వెళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు, టూరిస్ట్ లాగా ఎంజాయ్ చేసిరా, అంతేగాని ఏ మ్యాటర్ ని కదపకూడదు. అరే సూపర్ హీరో అయ్యుండి పవర్ ఉండి ఎందుకు చేయకూడదు, కొన్ని విషయాల్ని ఎందుకు మార్చకూడదు, చిన్నగానే మారుద్దామని చిన్నగానే ప్రయత్నించాడు, పోతే దాని పర్యవసానం ఊహించలేనంత పెద్దగా అయ్యింది. ఫ్లాష్ చేసిన తప్పు మూలంగా భూమి మొత్తం ప్రమాదంలో పడింది. సూపర్ హీరో కదా, సరిచేయాలి కదా, ఏంటా ప్రమాదం, దాన్ని ఎలా సరిచేయాలి, ఫ్లాష్ ఎలా సరిచేశాడు తెలుసుకోవడమే సినిమా. తెలుగులో సర్వానంద్ హీరోగా ఒకే ఒక జీవితం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఉన్న స్టోరీ పాయింట్, ఈ ఫ్లాష్ లో ఉన్న స్టోరీ పాయింట్ దాదాపు ఒకటే అని చెప్పాలి. హీరో టైం ట్రావెలింగ్ ఇంటెన్షన్ ఆ సినిమాలోనూ ఈ సినిమాలోనూ ఒకటే. చివరికి ఆ ఇంటెన్షన్ కి కన్క్లూజన్ కూడా ఆ సినిమాలో ఎలా ఉందో ఈ ఫ్లాష్ మూవీలో కూడా అలాగే ఉంది. మనం కొన్ని విషయాల్ని మార్చగలం అనుకుంటాం, కానీ అన్ని విషయాల్ని మార్చలేం, జరిగిపోయిన వాటిని అస్సలు మార్చలేం. సూపర్ పవర్స్ ఉండని, టైం ట్రావెల్ చేసే అవకాశం ఉండని, వీటన్నిటికంటే బలమైనది విధి. నువ్వు ఒక రకంగా మార్చాలి అనుకుంటే నష్టం వేరే రకంగా జరుగుద్ది. ఫ్లాష్ ఆ మ్యాటర్ ని సినిమా చివరిలో రియలైజ్ అయ్యి ఓ ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటాడు, అది చాలా బాగుంది. మార్వెల్ సినిమాలో రైటింగ్ కి డీసీ సినిమాలో రైటింగ్ కి తేడా ఇదే. అరే పవర్స్ ఉన్నప్పుడు మార్చుకోకపోతే ఎలా, మార్చేస్తారు, హ్యాపీ ఎండింగ్స్ ఇచ్చేస్తారు చాలా వరకు. కానీ డీసీ సినిమాలో రైటింగ్ కి వచ్చేప్పటికీ ఫిలాసఫీకి, ప్రాక్టికాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సూపర్ పవర్స్ ఉన్నప్పటికీ ఫిలాసఫీ, ప్రాక్టికాలిటీనే గొప్ప అన్నట్టు చూపిస్తారు. అందుకనే ఆ సినిమాలు ఎక్కువ మందిని గట్టిగా అట్రాక్ట్ చేయవు. అయినా ఫిలాసఫీని బేస్ చేసుకుని కొంచెం స్లోగానే కథను చెప్తా ఉంటారు. మరి అంత స్లోగా కథ నడిస్తే మాస్ ఎంటర్టైన్మెంట్ ఎలా క్రియేట్ అవుద్ది? ఈ ప్రాబ్లం ఫ్లాష్ మూవీలో కూడా గట్టిగానే ఉంది. తర్వాత ఈ ఫ్లాష్ మూవీలో మరో పెద్ద మైనస్ ఏమిటి అంటే విలన్ పవర్ఫుల్ గా లేడు. సూపర్ మ్యాన్ గ్రహం ఉంది కదా క్రిప్టాన్, ఆ గ్రహం నుండి వచ్చాడు విలన్, పవర్ఫులే. కాకపోతే ఈ సినిమాలో అతనికి యాక్టివిటీస్ లేకుండా చేశారు. క్లైమాక్స్ లో పిలిస్తే వచ్చి ఫైట్ చేద్దామని వెయిటింగ్ లో ఉంటాడు, క్లైమాక్స్ లోనే వచ్చి ఫైట్ చేస్తాడు. ఆ ఫైటింగ్ ఓకే బానే ఉంటది. పోతే సినిమాలో బ్యాట్మెన్ పోర్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, దాన్ని కొంతవరకు ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో ఇద్దరు కాదు ముగ్గురు బ్యాట్మెన్లు ఉన్నారు. అదెలా అంటే టైం ట్రావెల్ చేసేప్పుడు ఫ్లాష్ ఆల్టర్నేట్ యూనివర్స్ లోకి వెళ్ళిపోయాడు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. సినిమా స్టార్టింగ్ లో వచ్చిన ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం సూపర్ ఉంటది. మొత్తంగా ఫ్లాష్ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.